కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నిర్తృత్వ సంతకాలు పెడతాం. సంతకాలతో పవన్ జరిగే రోజులు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపో. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వెళ్ళకపో సరిగ్గా వెళ్ళకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే బసక్క. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడగది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకిపట్నని కాణి కమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేమంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు. నిన్ను డిఐజీ చేయించారయ్యా. స్వభావం మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే విన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి? దూలిపి పారేసి వస్తాను. వాడిని రెక్కలు పెట్టుకుని ఈడ్చుకురండి. ఎవరా వినపట్టడం లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి, ఎర్ర టోపీని అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళ రక్తం ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను. అతని ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. భయపెడుతున్నావా? ఆరు గుండ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వేం భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చీలుస్తారు. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికేం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడించారు, అటేమో ఆటో వాళ్ళు ఆటం బాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని చిచి హోమోని పుసిక్కిని రెండు దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను రండి సార్, ఎవడడ్డొచ్చిన హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడి సారు రండి. రామ్రహ్మో బొబ్బర్లంక రామ్రహ్మో, నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చితగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే నా సిటీయే సిరిగిపోతుంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈ రోజు నువ్వు కోర్టుకొచ్చి తీరుతున్నావు. ఆ ఇన్స్పెక్టర్ గారు డిఐజీని చంపాడని చెప్తున్నావు. అప్పుడు వాడికి ఉరిశిక్ష, నా తమ్ముడు ఊపిరికి రక్ష. పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ కన్నావంటే వెళ్లేది నువ్వు కాదు, నీ సెవెన్ పార్సల్. అసలు నన్ను మీరందరూ ఏమనుకుంటున్నారయ్యా? ఈ రాష్ట్రానికి ఏకైక హోమని చిచి హోమ్ మినిస్టర్ ని నన్నే ఇట్ట ఉతికి పారేస్తే పోలీస్ సెక్యూరిటీ లేకుండా కోర్టుకి ఎలాగ వెళ్తావు? పోలీసు లేకపోతేనే సిఆర్పిని పిలిపిస్తాను. మీ ఒంటి మీద ఏగవాలకుండా కోర్టుకు తీసుకెళ్లే బాధ్యత నాది. Thank you.
సార్ దిగచ్చంటవా? ఈ పోలీసు వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళగా బతకడు కదా. ఏం భయం లేదు, దిగండి సార్. యువర్ ఆనర్, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలోనే ముద్దాయి డిఐజీ గారిని హత్య చేశాడు అంటే ఇంకా ఈ కేసుకు సాక్ష్యాలు వాదాపవాదాలు కావాలని నేను అనుకోవటం లేదు. ధర్మదేవత ఒక గంతలు ఉండొచ్చు, కానీ మీకుండకూడదు. న్యాయం కోసం నల్ల కోర్టు వేసుకున్న పీపీ పిచ్చివాడిలా మాట్లాడకు. చూసారా చూసారా జడ్జి గారు, మీ ముందే అట్ట మాట్లాడుతున్నాడు. రౌడీల్ని మార్చాలని గవర్నమెంట్ దగ్గర నడలు తీసుకుని ఆ రౌడీల చేత స్మగ్లింగ్ షాపులు పెట్టించిన పెద్ద స్మగ్లర్ అండి ఈడు. అవ్వా, ఈడు పోలీస్ ఆఫీసరా? న్యాయ విచారణ చేస్తున్న హోమ్ మినిస్టర్ని నా సమక్షంలో ఒక ఎస్పీ కళ్ళ ముందు డిఐజీని పొడిచి చంపిన హంతకుడు సార్ వీడు. వీడు పోలీస్ ఆఫీసరా? అయ్యా జడ్జి గారు, వీడు చేసిన తప్పు మరో పోలీస్ ఆఫీసర్ చేయకుండా ఉండాలంటే నడి రోడ్డులో వీడిని పులి తీయాలి సార్. లేకపోతే హోమ్ మినిస్టర్ షూట్ చేసి మారేస్తాను. రేఖలు పడండి రా సార్. లాఠీలతో న్యాయం జరిగినప్పుడు తుపాకులతో న్యాయం జరిపించాలి సార్. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా మీరే మా ఆఫీసర్, మీకే సెల్యూట్ చేస్తాం. రామరాజు ఆవేశపడద్దు, కూల్ డౌన్. యువర్ ఆనర్, మూడు రంగుల జెండాకి సెల్యూట్ కొట్టిన ఈ చెయ్యి, మూడు సింహాల అశోక ధర్మచక్రం మీద ప్రమాణం చేసిన ఈ చెయ్యి గన్ చేతబట్టింది. పోలీసు వాళ్ళ చేతికి గవర్నమెంట్ వాళ్ళు తుపాకులిచ్చింది ఆత్మరక్షణ కోసం కాదు సార్, న్యాయ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం. ధర్మదేవత ఇప్పుడు కళ్ళు తెరవకపోతే వీడు కళ్ళు మూస్తాడు. ఏరా, ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టినట్టుంది. వెరైటీగా బుల్లెట్ పడతావా? ప్లీజ్ నన్ను చంపొద్దు. నీ అమ్మకన్న నీ ప్రాణం మీద నీకంత తీపి, ఎవడమ్మా ఒక అన్నవాడు మాత్రం రౌడీ మగలర్ చంపొద్దు. నువ్వు మనుషుల్ని చెప్పావు, నీకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకాల్ని చెప్పావు, ఇప్పుడు కోర్టులో న్యాయాన్ని చెప్పడానికి వచ్చావు. నిన్ను నేను చెప్పితే తప్ప? అబ్బాయి, నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని. వాట్? హోమ్ మినిస్టర్ని నిజం చెప్పేస్తా, నన్ను చంపొద్దు. చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ రామరాజు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అండి. అతన్ని నేరస్తుని చేయాలని అనేక కుట్రలు మేమే చేశాం. లేడీ కానిస్టేబుల్ని నరసింహ మానభంగం చేసి చంపిన మాట వాస్తవం సార్. డిఐజీని చంపింది రామబ్రహ్మం, ఇతరు కాదు. ఇప్పుడు చెప్పండి సార్ మీ తీర్పు. చూడు మిస్టర్ రామరాజు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన సాక్ష్యాలు కోర్టులో చెల్లుతాయి, కానీ కత్తులతోనూ తుపాకులతోనూ భయపెట్టి చెప్పించిన సాక్ష్యాలు చెల్లవు. ఒకవేళ ఆయన చెప్పేది నిజమైనా కూడా నేను తీర్పు చెప్పలేను. ఈ సాక్ష్యం పనికిరాదు. ఈ సాక్ష్యం పనికొస్తుందా యోరానా? బతుకుల్లో కొట్టుకుంటున్న ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? ఆ దుర్మార్గుల కత్తులకి నెత్తురు చిందించిన ఈ గాంధీ సాక్ష్యం చెల్లుతుందా? న్యాయం కోసం రాజధానికి బయలుదేరిన ఈ గాంధీని చంపడానికి ప్రయత్నించారు, అతని సాక్ష్యం వినండి. మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నెలకి నాట్యం నిర్కావి లయగారమా, గాలికి సంకెళ్ళేశావే.